Hi viewers, you are watching VRB Institute of Hindi. Our website ID is vrbinstitute.blogspot.com. Regular watch on YouTube, Google Plus and Twitter. Hi, this is Manu. We have a state board syllabus in Andhra Pradesh. We have a Hindi in the 6th standard. We have a page number 67. We have exercise in the 7th page. తర్వాత వచ్చేసి ఆ ఏడో పేజీలో నాలుగో క్వశ్చన్కి బ్యాలెన్స్ ఉంది. మనం ఏంటనేది మనము మీకు సొంతంగా మీరు రాయాలన్నమాట. తుమ్కో కౌంట్స్ ఆఫ్ ఆల్ పసంద్ హై క్యూ, మీకు ఏ పండు అంటే ఎక్కువ ఇష్టము, ఎందువల్ల అని చెప్పేసి అడుగుతున్నారు. మనము సింపుల్గా మనము రాద్దాము. అంటే అంతకుముందు నేను చెప్పినట్టు నాకు ఇష్టమైనటువంటి పండు బొమ్మ గీస్తున్నాను, అది ద్రాక్ష పండు అంటే నాకు ఇష్టము అని చెప్పేసి. అప్పుడు ఏం రాస్తారంటే తుమ్కో అన్నప్పుడు మూజుక్కో అంటే నాకు అని రాయాలన్నమాట. తుమ్కో అని ఇస్తే వెంటనే ముజుకో నాకు అంటే నన్ను గురించి ఏంటంటే నీ గురించి నువ్వు చెప్పేటప్పుడు ముజుకో అనేటువంటి చెప్పాలి. సో నాకు అంగూర్ అనేటువంటి అంగూర్కా ఫల్ పసంద హై అంటే నాకు ద్రాక్ష పండు అంటే చాలా ఇష్టము. క్యూ ఎందువల్ల అని అడిగారనమాట. యహ్ ఎందువల్ల అంటే ఫల్ ఈ పండు వచ్చేసి లేదా యహ్ అని కూడా రాయొచ్చు అనమాట. యహ్ ఫల్ ఈ పండు తందురుస్త్ అంటే ఆరోగ్యము కోసము, తందురుస్త్ కేలియే అచ్చా హే అంటే ఆరోగ్యము కొరకు మంచిది అని అర్థం అనమాట. సింపుల్గా రాస్తే చాలన్నమాట. అంటే మీ గురించి మీరు చెప్పేటప్పుడు మనం రాసేసాము ముజుకో అంగూర్ కా ఫల్ పసంద హై, నాకు వచ్చేసి మాకు ఎక్కువగా ద్రాక్ష పండు అంటే ఇష్టము, యా ఫల్ తందురుస్కెళ్ళి అచ్చా హై ఇది వచ్చేసి ఆరోగ్యం కొరకు మంచిది అనమాట. ఏ పండ్లు తీసుకున్నా కానీ ఆరోగ్యము కోసము మంచిదే అనమాట. తర్వాత వచ్చేసి 7th పేజీలో కొన్ని ఇది ఇచ్చినారు, పద్యాన్ని చూసి కొన్ని గుర్తులు పెట్టమంటున్నారు. గీత్ మే ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఒక గీత, దాన్ని వచ్చేసి మాత్ర అని అంటారు. మాత్ర అంటే గుడింతాలన్నమాట హిందీలో. మాత్ర వాళ్ళే శబ్దం పర్ ఒక సర్కిల్ ఇచ్చినారు, ఆ సర్కిల్ని లగావో అంటే ఆ సర్కిల్ గుండ్రాన్ని మీరు గుర్తించండి. ఇప్పుడు వచ్చేసి ఆ అనేటువంటిది ఎక్కడుంది గమనించండి. ఆ అనేటువంటిది ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడుంది, నా అనే దగ్గర ఉందన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఎక్కడుంది ఈ యొక్క ఇలాంటి సౌండ్ ఎక్కడుంది. తర్వాత వచ్చేసి ఇంకా నా అనేటువంటిది ఇక్కడ ఎక్కడుంది, ఆ అనేటువంటి దగ్గర ఉందన్నమాట. తర్వాత వచ్చేసి తర్వాత నామ్ దగ్గర ఉందన్నమాట. తర్వాత వచ్చేసి ఇలాంటి గుర్తు ఎక్కడ ఉంది, తర్వాత ఈ యొక్క గుర్తు ఈ కా దగ్గర గుర్తుపెట్టచ్చు, తర్వాత ఈ కా దగ్గర గుర్తుపెట్టచ్చు, తర్వాత వచ్చేసి ఈ కా దగ్గర గుర్తుపెట్టచ్చు, తర్వాత వచ్చేసి యామ్ అనే దగ్గర ఆ అనేటువంటి సర్కిల్ అనేటువంటి గుర్తుపెట్టచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఈ విధంగా మనము గుర్తించాలన్నమాట. తర్వాత వచ్చేసి అనా శబ్ద పర్ ఒక కొన్ని వాక్యాలు ఇచ్చినారు, ఒక 4 వాక్యాలు ఇచ్చినారు. ఆ యొక్క వాక్యాల దగ్గర వచ్చేసి అనార్ అనేటువంటి శబ్దం వచ్చిన దగ్గర రౌండ్ గాను, తర్వాత వచ్చేసి గుండ్రము గాను, తర్వాత ఆమ్ శబ్ద పర్ సర్కిల్ అనమాట, ఒక సర్కిల్ ఇచ్చినారు, చదరం గుర్తు ఇచ్చినారు. ఆ యొక్క చదరం కానీ మనము గుర్తించాలన్నమాట. యహ అనార్ హై అనార్ అనే దగ్గర ఎక్కడ ఏం పెట్టమన్నారు, రౌండ్ వేయమన్నారు. తర్వాత వచ్చేసి ఆమ్ అనేటువంటి శబ్దంలో ఏమేమన్నారు, యహ ఆమ్ హై ఇది ఒక మామిడి పండు. సో అప్పుడు వచ్చేసి ఈ విధంగా గుర్తించాలి. తర్వాత వచ్చేసి ఇంకా ఏమి ఇవ్వమన్నారు, ఇక్కడ యహ ఆమ్ కా పేడ్ హై ఈ మామిడి చెట్టు అని ఇచ్చినారు. ఇక్కడ ఒక సర్కిల్ అని ఒక చదరపు గీతని గీస్తాము. తర్వాత అనార్కి దాని లాల్ పోతే హై ఈ యొక్క దానిమ్మ చెట్టు యొక్క దానిమ్మ పండు యొక్క గింజలు ఎర్రగా ఉంటాయి. సో అప్పుడు వచ్చేసి అనార్ దగ్గర వచ్చేసి మనము రౌండ్ అనేటువంటిది వేయాలన్నమాట. అంటే ఇక్కడ సర్కిల్ తర్వాత వచ్చేసి ఒక చదరపు గీతని ఇవ్వడం జరిగింది, చదరంగాన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని మనము గుర్తించి రాయాలన్నమాట, అంటే గుర్తించి గీతని గీయాలన్నమాట, కనిపెట్టడం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.